ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ప్రేక్షకులు మన హరివాస్తు ఛానల్లోని అన్ని వీడియోస్ చూడడము వాస్తుకి సంబంధించిన ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ని ఒరిజినల్ వాస్తు సూత్రాలను వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు, మనకు చాలా చాలా ఆనందం. అయితే వాస్తుకి సంబంధించిన రహస్యాలన్నీ మీరు నిజంగా తెలుసుకున్న రోజు ఈ హరివాస్తు అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. అయితే ఎవరైతే మన హరివాస్తు ఛానల్కి సంబంధించిన వీడియోస్ చూస్తుంటారో మీరందరూ కూడా, మేము కొత్తగా ఒక టెలిగ్రామ్ యాప్ని స్టార్ట్ చేశాం. దాంట్లో మా యొక్క వీడియోస్ అనేవి కంటిన్యూగా ఒక వన్ డే బై డే పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఎగ్జిస్టింగ్ వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ ఇవన్నీ. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తున్నాను. ప్లస్ మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి హరి స్పేస్ వాస్తు అని కొట్టేస్తే మీకు డైరెక్ట్ అప్లికేషన్ వస్తుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఆ అప్లికేషన్లోనే గ్రూప్ ఉంటుంది, మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే, సార్ మనం కట్టే బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఇంటికి ఆన్ ఇచ్చి కట్టొచ్చా అనేది చాలామంది యొక్క ప్రశ్న. మరి నిజంగా చెప్పాలంటే 100% మనం ఇంటికి ఆనించి కట్టొచ్చు, 100% ఇంటికి ఆనించకూడదు. రెండు రకాలుగా నేను చెప్తాను. మొదటి రకం ఏంటంటే, ఒకవేళ మీరు స్థాపత్య వేదం ప్రకారము ఒరిజినల్ ఆగమ శాస్త్రాలలోని వాస్తు పురుష మండలి ప్రకారం గనక మీ ఇంటిని డిజైన్ చేసినట్లయితే, మీకు డిజైన్ చేసే వ్యక్తి అసలు మీ యొక్క ఇల్లు ఎట్లా ఎక్స్టెన్షన్లో ఆ బాత్రూమ్ తీసుకోవాలి, దాని యొక్క కొలత ఎంత తీసుకోవాలి అనేది అతను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఎంత పడితే అంత తీసుకుంటాము అనేది తప్పండి. ఎందుకంటే ఒక ఇంటికి అటాచ్మెంట్ రూపంలో మీకు ఒక టాయిలెట్ కావాలి అంటే మీ ఇంటిని వాస్తు పురుష మండలి ప్రకారం కట్టి ఉండాలి. ఆ విధంగా నిజంగా మీ ఇల్లు కట్టబడి ఉంటే గనక ఖచ్చితమైన రిజల్ట్ మీకు వస్తుంది. అయితే 100% రూల్స్ ఏంటంటే, ఇంటికి అటాచ్మెంట్ సాధారణ ఇండ్లకు ఉండొద్దు. ఇంటికి అటాచ్ చేయాలంటే శాస్త్ర నియమాల ప్రకారం మీరు ఒక ప్లాన్ మా దగ్గర తీసుకుంటే, లేదంటే ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని సెట్ చేసి ఇవ్వాలి. ఇది క్లియర్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ మేము ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నామండి, మరి ఇప్పుడు మేము అటాచ్ చేసి కట్టొచ్చా అంటే 100% కట్టకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు కట్టేటప్పుడు మనం ఏదైతే ఎక్స్టెన్షన్స్ తీసుకుంటామో అవి శాస్త్రానికి సంబంధించిన రూల్స్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ తీసేసుకుంటున్నాం. మళ్ళీ ఇల్లు కట్టేసిన తర్వాత ఒక 6 నెలలైందో, ఒక 1 సంవత్సరమైందో, ఒక 10 సంవత్సరాలైందో మేము అటాచ్డ్లో తీసుకుంటాం, కార్నర్ని టచ్ చేయకుండా తీసుకుంటాం అన్నప్పుడు అది మీకు దోషంగా భావించబడుతుంది. 100% నియమాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీ ఇంటికి టచ్ కాకుండా కనీసం ఒక 6 ఇంచ్లో, ఒక 1 ఫీటో 2 ఫీటో దూరం కడితే దాని దోషం అనేది వర్తించదు. అయితే చాలామంది ఇంకొక ప్రశ్న వేశారు, సార్ నైరుతిలో టాయిలెట్స్ కట్టొచ్చా? అయితే మన ఇంటికి సంబంధించినంత వరకు మనం ఏం చెప్తామంటే, పూర్తి మూల విడిచిపెట్టాలి. ఇంటికి స్థలంలో చూసినా ఒక భాగం వదిలేసేసి మీరు టాయిలెట్స్ బయట పెట్టుకోవచ్చు, సంబంధం లేదు. కాంపౌండ్ లోపల 100% మీరు పెట్టుకున్నా అది దోషంగా భావించబడదు. సో మీరు ఎప్పుడైతే ఒరిజినల్ శాస్త్ర నియమాలను ఇవన్నీ తెలుసుకుంటారో, అసలు వాస్తు పురుష మండలికి సంబంధించిన రహస్యాలు ఏ రోజైతే మీరు తెలుసుకుంటారో, ఆ రోజు మీరు 100% ఈ వాస్తుకు సంబంధించిన పరిజ్ఞానం అనేది మీకు వస్తుంది. సో మూలలకు అటాచ్మెంట్ ఉండొచ్చా, ఉండకూడదు? సో అటాచ్మెంట్స్ గురించి చెప్పాను. ఇంకో కండిషన్, మనము నిజంగా ఒక కొత్తగా ఇల్లు కడుతున్నాం అంటే, వాస్తు పురుష మండలి ప్రకారం కడుతున్నాము అంటే కనుక, మనము పూర్తి మూలలకు కాకుండా ఒక భాగాన్ని వదిలిపెట్టి ఎక్స్టెన్షన్ రూపంలో బయట టాయిలెట్స్ కడతాము. అయితే దీనిని శాస్త్రంలో ఎట్లా సెట్ చేయాలనేది దీని యొక్క వివరణ ఉంది, దాన్ని మేము ఫాలో అవుతాం. ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారో, ఈ ఇండివిజువల్ పర్సన్స్ ఖచ్చితంగా మీరు చేయాలి అంటే కనుక
మీరు వితౌట్ గైడెన్స్ చేయకండి, దయచేసి చేయకండి. ఒకవేళ మీరు వితౌట్ గైడెన్స్ చేశారు అన్నెసెసరీ మీరు బాధపడతారు. శాస్త్రానికి అనుకూలంగా ఎట్లా సెట్ చేయాలనేది మేము మా దగ్గర ప్లాన్ తీసుకున్న వాళ్ళకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఒకటి, మీ దగ్గరికే రావాలనా? నేను చెప్పనండి, మీరు ఎవరి దగ్గరైనా చేసుకోండి. నేనేమంటున్నాను, మీకు సమస్య రాకుండా చెప్తున్నాను నేను. మీరు ఇంటి మూలలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టదు, అది పెడితే మాత్రం పెద్ద దోషం అది. ఒకవేళ మీరు ఇంటి మూల కాకుండా ఒక భాగం తీసి పెడతాను, లేదండి మాకు మేము చేసుకుంటాం, చేసుకోండి పర్వాలేదు, అది మూలలు మాత్రం ముట్టుకోకండి. మేము ఎవరిని సంప్రదించము, మాకు మేము చేసుకుంటాం, నేను చెప్పినట్టు చేసుకోండి. సింపుల్ అండి. మూలలు మాత్రం ఎప్పుడు టచ్ కావద్దు. టాయిలెట్స్ కానీ ఒక గోడ కూడా రాకూడదు. స్టోర్ రూమ్ మోడల్లో తీసుకున్నా రాకూడదు. మెట్లకు సంబంధించిన గోడలు రాకూడదు. మూలలను క్లియర్ చేసుకొని మీరు 100% టాయిలెట్స్ని కట్టుకోండి. సో నేను ఆల్రెడీ మీకు క్లియర్గా టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎవరైతే వాస్తుకు సంబంధించిన పరిజ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు మన హరివాస్తు ఛానల్ యొక్క పూర్తి వీడియోస్ చూస్తే 100% మీరు శాస్త్రం యొక్క ఒరిజినల్ రహస్యాలను తెలుసుకున్న వారు అవుతారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.